हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मन वीडियो यमहा लॉन्च बाइक अंड रेंडु स्कूटीला गुरिंचि अयिते मात्लाडुकुंदाम। फस्ट मन बाइक गुरिंचि चूसुकुंटे यमहा कोत्तगा लॉन्च रेट्रो मॉडल अन्नमाट। सो रेट्रो मॉडल एंटी अंटे मनकि ओल्ड उंटुंदि कदा, ओल्ड इज गोल्ड अंटारु कदा, सो दान्नि न्यू गा चेसि मनकि तेवडमे रेट्रो मॉडल अन्नमाट। FZX नेम तो अयिते मनकि ई रेट्रो मॉडल अयिते तेवडम अयिते जरिगिंदि। सो वीटि प्राइसेस अयिते नेनु डिस्क्रिप्शन लो अयिते इस्तानु, अकंचेत मीरु चेक अयिते चेयंडि। अंड दीनि गुरिंचि मनं मात्लाडुकुन्नट्लयिते ब्लू ऑरेंज एंड ब्लैक कलर मन की अवेलेबल अंड मन की 150 सीसी सेगमेंट इदे फर्स्ट रेट्रो मॉडल। नेक्स्ट मन 350 सीसी रॉयल एनफील्ड चूस्तामु, सो क्लासिक रेट्रो मॉडल। सो ई प्राइस लो ई सीसी सेगमेंट इदे फर्स्ट रेट्रो मॉडल चाला अंटे चाला बागैते उंदी। लुक्स अदी इदी मोत्तम अयिते सूपर गा उंदी अंड फीचर्स कूडा चाला बागैते उन्नायि दीनिकी। अंड टेस्ट फ्यूल इंजेक्शन सिस्टम तो अयिते रावडम जरुगुतुंदी। डे टाइम रन्निंग लाइट्स तो इधर मरक विशेषमन मन इक दी मोबाइल कनेक्टिविटी उ। सो मन की यमहा वाल प्रोवाइड वाई कनेक्ट ऐप द्वारा अच्छे इध मन की कनेक्ट जरूर। इक मन की ब्लूटूथ सहाय तो इध कनेक्ट मन की लास्ट पारकिंग ఎప్పుడు ఎక్కడ మనం చేసామన్న లొకేషన్ మనకు చూపిస్తుంది అండ్ మన బైక్ ఎక్కడ ఉందని అలర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనము రిమోట్ కంట్రోల్ లాగా మనము డిఆర్ఎల్ వెలుగుతాయి కదా, సో అలాగ మనం బైక్ని అయితే చూసుకోవచ్చు. సో ఇదన్నమాట, మనకు యాప్ కనెక్టివిటీ చేసుకున్నప్పుడు మనకి స్పెషల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అండ్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది మనకి దీంట్లో చూపించడం అయితే జరుగుతుంది. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్తో ఇది రావడం కూడా జరుగుతుంది. అండ్ క్లస్టర్ కింద మనకి చార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం ఇంకో విశేషమని చెప్పుకోవచ్చు ఈ బైక్లో. సో ఛార్జింగ్ పోర్ట్ వల్ల మనం ఎప్పుడైనా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఇది మనకైతే 139 kgs అయితే ఉంటుంది బైక్. ఇక దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇది మనకు 149 cc రావడం జరుగుతుంది. దీంట్లో పవర్ అండ్ టార్క్ చూసుకుంటే 12.4 PS అయితే మనకి పవర్ ఉంటుంది, 7250 rpm అయితే ఉంటుంది. ఇక మనం టార్క్ చూసుకుంటే 13.3 Nm అయితే ఉంటుంది, 5500 rpm దగ్గర అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ మనకి ఇది డ్యూయల్ డిస్క్తో రావడం జరుగుతుంది, సింగిల్ ఛానల్ ABS తో. ఇక మనం దీంట్లో చూసుకుంటే టెయిల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ అండ్ డిఆర్ఎల్స్ మొత్తం మనకి ఎల్ఈడి సెటప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది, సో అది కూడా ఉంటుంది అన్ని వీళ్ళు లాంచ్ చేసిన 3 మోడల్స్లో. ఇక మనం నెక్స్ట్ మనం ఫ్యాసినో హైబ్రిడ్ స్కూటర్ని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. సో దీని పేరైతే హైబ్రిడ్ అని అయితే పెట్టారు, ఫ్యాసినో హైబ్రిడ్ అని అయితే పెట్టారు. సో దీంట్లో కూడా మనకి ఇది ఉన్ను యమహా రే ZR ను కూడా మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్యాసినో అండ్ ఇది సేమ్ సిమిలర్గా అయితే ఉంటాయి, డిజైన్స్లో అయితే చేంజ్ ఉంటాయి. సో రెండిట్లో అయితే మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది, ఇంజన్ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది, మరియు ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరుగుతుంది. డిఆర్ఎల్స్ మరియు హెడ్ ల్యాంప్, టెల్ ల్యాంప్ అన్నీ కూడా మనకి ఎల్ఈడిస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది దీనిలో మనకి, అండ్ ఫ్యూయల్ ఎకానమీ రేంజ్ ఇలాంటివి కూడా మనకి చూపిస్తుంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇవి రెండింటికి కూడా లభించడం అయితే జరుగుతుంది. ఇక ఇవి రెండింటిలో కూడా మనకి లాస్ట్ పార్కింగ్ లొకేషన్ ఎక్కడ ఉందో మనం చూసుకోవచ్చు. అండ్ హజార్డ్ లైట్స్ మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇవి రెండింటిలో అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఈ లాంచ్ గురించి. అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ కొత్త అంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అలా చేస్తే మన నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే సైనింగ్ ఆఫ్.